దీపం నూనె పోస్తేనే వెలుగు పంచుతుంది, పశువు మేత వేస్తేనే పాలిస్తుంది. కాని ఒక్కడు మాత్రం కరువొచ్చినా వరదలొచ్చినా అకాల వర్షాలు పంటలను ముంచేసినా దిగుబడులు లేకున్నా చివరకు మిగిలేదేమీ లేకున్నా భూమి తల్లితో బంధం వదులుకోడు. 121 కోట్ల భారత జనాభాలో 70 కోట్ల మంది చేస్తున్న పని వ్యవసాయమే. క్వింటా ధాన్యం ఉత్పత్తికి 1362 రూపాయలు ఖర్చు పెడుతున్న రైతన్న 1110 రూపాయలు మాత్రమే మద్దతు ధర లభించినా సేద్యాన్ని వదలడు. మిగులులేని పని అంటూ స్వార్థం చూసుకోడు. జాతి సేవకు నేను సైతం అంటూ శక్తికి మించిన ధాన్యపు గింజలు మోసే గడ్డి పరకల కన్నీళ్లు దిగమింగి ముందడుగు వేస్తాడు. అలాంటి ఓ రైతు కథే ఈ అన్నదాత. ఏడికి పెద్దయ్యా? పొలం దగ్గరికి పోయొస్తాయా? సరే, మంచిది. మంచిదయ్యా, ఉంటానయ్యా. పైరంతా ఎండిపోతుంది. నెల రోజులుగా చుక్క వర్షం లేకపోయే ఈ ఏడు కరువు తప్పేలా లేదు. ఇప్పుడు వాన కురవుకుంటే పంట దక్కడం కష్టమే. ఏరు ఎండిపాయే పైరు పండదాయే, ఏరు ఎండిపాయే పైరు పండదాయే, నీటి బొట్టు నేలపైన రాలకపాయే, బతుకు బండలాయే బతికే దారి లేకపాయే, బతికే దారి లేకపాయే. నమ్ముకున్న నేలపైన బీటలు బారే, ఆశపడ్డ కంట కన్నీరు ఒలికినే. నమ్ముకున్న నేలపైన బీటలు బారే, ఆశపడ్డ కంట కన్నీరు ఒలికినే. రైతు మహారాజని పేరు మిగిలిపాయే, చేసిన అప్పులు తడిసి మోపెడాయే, రైతన్న బతుకు జీవచ్చవమాయే, రైతన్న బతుకు జీవచ్చవమా. ఏందిరా ఎంకన్నా ఇటొచ్చినావు? పొద్దునెప్పుడో వచ్చినావు, అన్నానికి రాలేదు, అన్నం తెచ్చుకోలేదు. ఏంది నాన్న ఇది? మబ్బు పట్టింది కదరా, వానొస్తే పొలానికి నీళ్లు పట్టొద్దామని కూసున్నా. కూసుని కూసుని నడుములు నొస్తున్నాయి, కానీ
వానే రాకపాయే. ఈ పనులన్నీ నీకెందుకు నాన్న? నేను పట్టణంలో ఉద్యోగం చేస్తూనే ఉన్నా. వ్యవసాయం మానేయమంటే ఈనవు. ఇప్పటిదాకా జరిగిన నష్టం చాలదా? ఈ వ్యవసాయం లేకుంటే మనకు ఇల్లు గడవదా నాన్న? అది కాదురా, కరువు వచ్చిందని, పంట నష్టం వచ్చిందని, మిగులు లేదని, గిట్టుబాటు ధరలు లేవని రైతులందరూ వ్యవసాయం మానేస్తే ఈ దేశానికి తిండెవరు పెడతారా? నిజమే నాన్న, నేనంత దూరం ఆలోచించలేదు. రైతే కదా అన్నదాత. పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు. లాభ నష్టాలు వయస్సుతో సంబంధం లేకుండా మహాత్ముని కలలు నిజం చేస్తూ మట్టివాసనే ఊపిరిగా దేశసేవలో పునీతమవుతున్న రైతన్నలకు ఈ లఘుచిత్రం అంకితం.